ఇంత పొద్దుగాల ఎవడన్నా టిఫిన్ చేసేది కొట్టి మనం డైరెక్ట్ బిర్యానీ తింటున్నాం. అది కూడా మన హైదరాబాద్. ఇంత మెత్త ఉడికింది. ప్రతి మెతుకు మసాలా పట్టింది. నమస్తే, ఎందరో తిండి కోతులు అందరికీ నా వందనాలు. అందరు ఎట్లూరు మంచిగా రా, నేనైతే బిందాసుకున్నా, సేఫ్కున్నా, కిరాకుడా నిద్ర వస్తుంది. ఎందుకు నిద్ర వస్తుందంటే పొద్దు పొద్దుగాలనే నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ దీనికి వచ్చాం. నాన్ వెజ్ బ్రేక్ఫాస్ట్ అంటే ఏ రొట్టెలో చికెలో వాటి ఇవి కాదు, దానికి మించింది బిర్యానీ. బిర్యానీ మనం మధ్యాహ్నం రాత్రి తినేది ఎక్కువ అంటే పొద్దు పొద్దుగాల 4 గంటలకు మన యూసఫ్ గూడ ఏరియాల నాన్ వెజ్ బిర్యానీ దొరుకుతున్నది. మటను, చికెను, కుష్కా, అబ్బో మస్తు ఉన్నాయి. ఇది ఏడున్నదంటే ఎస్పీఆర్ హీల్స్, నవీన్ నగర్, యూసఫ్ గూడ దగ్గర ఉన్నది. పొద్దు పొద్దుగాల 4 గంటలకే షురూ చేస్తారు, అప్పటి నుంచే బిర్యానీ పెట్టడం మొదలవుతుంది. ఈడ తిననికే లేదు, పార్సలే ఉన్నది. టిఫిన్ కేసు మనం తినాలి అది అనుకుంటే కొంచెం అక్కడ తినేయచ్చు, వాళ్ళని రిక్వెస్ట్ చేస్తే అక్కడ తినొచ్చు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. నడుగురి తొందర పోదాం. పొద్దు పొద్దుగాల షూట్ అంటే ఇప్పుడు 4 గంటలకు షూట్ అంటే మేము 2:30 లేవాలి. 2:30 లేచి సల్లడీలతో స్నానం చేసి అప్పుడు రావాలి. అంత పెద్ద కథ ఉంటుంది అన్నమాట, ఇదంతా మీకు చూపించడం కోసమే. నడుగురి పోయి ఆయనతో మాట్లాడదాం. ఎన్ని గంటల నుంచి ఎన్ని గంటల వరకు ఉంటుంది, ఇంకా ఏమేమి ఐటములు దొరుకుతాయి, దాంట్లో రేట్లు ఎట్లున్నాయి, ఈ అడ్రస్ ఇంకా కరెక్ట్ ఆయన అడిగి తెలుసుకుందాము. వీడియోలో కోయబం గల కాక నువ్వు ఇంకా సబ్స్క్రైబ్ చేయలేవు కదా, ఎందుకు ఎట్లా చేస్తావు? కింద రెడ్ కలర్ ఉందా, సబ్స్క్రైబ్? ఏ కలర్లు? రెడ్ రెడ్ ఉంటే డేంజర్, తొందర గుద్దు 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 గుద్దినా అది. ఇప్పుడు మన గంట కొట్టు కొట్టినావా, సూపర్. దా ఇప్పుడు పోయి వాళ్ళతో మాట్లాడు, తొందర తిందు. వచ్చే అన్న. నమస్తే. నమస్తే అన్న. మీ పేరు? నా పేరు రాహుల్. ఎప్పుడు స్టార్ట్ చేశారన్న ఇది? ఇది 1st నవంబర్కి స్టార్ట్ చేసాం. ఎవ్రీడే ఎర్లీ మార్నింగ్ 4 AM నుంచి నైట్ 11 PM వరకు ఉంటుంది అన్న. రెడీగా చికెన్ బిర్యానీ కానీ, మటన్ బిర్యానీ కానీ, ప్లెయిన్ కుష్కా కానీ, కుష్కా కబాబ్ కానీ ఎర్లీ మార్నింగ్ 4 AMకి హైదరాబాద్లో కానీ, మన సిటీలో, ట్విన్ సిటీస్లో కానీ ఎక్కడ బిర్యానీ సర్వ్ చేయట్లేదని. అవునన్న, అదే ఈ 4 AM కాన్సెప్ట్ ఏందన్న అసలు? ఎందుకంటే మనం బిర్యానీ ఇప్పుడు హైదరాబాద్లో బిర్యానీ తినాలంటే మధ్యాహ్నానికి రెడీ అవుతుంది. అవును. సో తినాలన్నా కూడా మధ్యాహ్నమే తినాలనిపిస్తుంది. అవును. కానీ మీరు పొద్దుపొద్దుగా 4 గంటలకే పెడుతున్నారు. పొద్దున్నే 4 గంటలకు పెట్టడానికి ప్రైమరీ రీజన్ వచ్చేసేటప్పటికి హెవీ ఫుడ్ అని బిర్యానీకి అందరికీ ఒక మిస్అండర్స్టాండింగ్ ఉంది. నాకు నేను చేసే బిర్యానీలో స్పెషాలిటీ ఏంటంటే మీరు ఎంత తిన్నా కూడా అది హెవీ ఫీలింగ్ అనిపించదు, అలాగే డైజెషన్ కూడా చాలా ఈజీ. అది కాకుండా మీరు తిన్న ఒక 2-3 అవర్స్లో మళ్ళీ అడగడానికి రెడీ అవుతారు. అంత లైట్గా ఉంటుంది, అంత లైట్గా ఉంటుంది. గొంతులో మంట రావడం కానీ, తేంపులు రావడం కానీ అలాంటివి ఏమి ఉండవు. అండ్ మోర్ ఓవర్ ఇది వచ్చేసేటప్పటికి ఎలాంటి ప్రిజర్వేటర్స్ లేవు, ఎలాంటి కెమికల్స్ లేవు ఇందులో. తర్వాత వచ్చేసేటప్పటికి ఎలాంటి టేస్టింగ్ సాల్ట్ అనేది యూస్ చేయట్లేదు, మేము న్యాచురల్గా ఆర్గానిక్గా వాడుతున్నాం. అదే ఇక బిర్యానీ అంటే ఖచ్చితంగా హెవీగా ఉంటుంది, కానీ లైట్గా ఉండడానికి మీరు తీసుకున్న జాగ్రత్తలు ఏంటి అసలు? లైట్గా ఉండడానికి నేను తీసుకున్న జాగ్రత్తలు, మసాలా కాన్స్టెంట్గా 11-12 అవర్స్ కుకింగ్ అవుతుంది. దాని మూలన మసాలాలు ఇవి వాడరా? రా మసాలాలే వాడతాం, అన్ని స్టార్ అనీస్ కానీ, లవంగ, చెక్క, అన్ని బిర్యానీలు వాడే అన్ని హోల్ గరం మసాలాలు వాడతాం. కానీ దాని కుకింగ్ పీరియడ్ వచ్చేసేటప్పటికి ఇన్ జనరల్గా 42-1 అవర్లో మనకి అయిపోద్ది బిర్యానీ, జనరల్ బిర్యానీ. కానీ మన బిర్యానీ వచ్చేటప్పటికి ఓన్లీ పేస్టే 12 అవర్స్ మనం కుకింగ్ చేస్తాం. దానికి వాడే మసాలా బిర్యానీ పేస్ట్. అవునవును. ఏందన్న మసాలా అది, ఎట్లా తయారు చేస్తారు అది? ఇది వచ్చేసేటప్పటికి కంప్లీట్ ఆర్గానిక్ అన్న. దీనిలో వచ్చేసేటప్పటికి కొత్తిమీర, పుదీనా, ఇంకా హోల్ గరం మసాలాలు, ఇంకా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రైమరీగా చెప్పాలంటే ఇలాంటి కొన్ని ఇంగ్రీడియంట్స్ వాడి. అంటే ఆ మసాలా ఇన్స్టెంట్ ముందే రెడీ చేసి పెట్టి ఇన్స్టెంట్గా బిర్యానీ చేసినప్పుడు వాడతారు? అవును, అంతే అన్న. మసాలా అనేది ప్రీ కుక్ చేస్తాము. ప్రీ కుక్ చేసినామంటే మనకి, ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ 4 AM అని అంటే మనం ప్రీ కుకింగ్లో
చేస్తేనే అది ఇన్స్టెంట్గా మనం అందించడానికి ఫాస్ట్ ఫుడ్ అనే కాన్సెప్ట్కి జస్టిఫికేషన్ అవుతుంది. రెగ్యులర్ హైదరాబాద్ స్టైల్ బిర్యానీ అయితే కాదు, రెగ్యులర్ ఎందుకంటే హైదరాబాద్ స్టైల్ బిర్యానీలో ఇట్లా మసాలా రెడీ చేసేది అయితే ఉండదు ఉండదు. ఇది ఏ స్టైల్ అన్న బిర్యానీ? ఇది వచ్చేసేటప్పటికి పలావ్ స్టైల్ వస్తుంది. ఓకే ఓకే ఓకే. పలావ్ స్టైల్లో మనకి ఆర్గానిక్ వస్తుంది. ఏందక్క ఈ నాటు స్టైల్ ఏంది అసలు? నాటు స్టైల్ ఏంటంటే ఇందులో మనం ఏమి కెమికల్స్ సంబంధించింది అట్లాంటివి అయితే ఏం వాడము. మన ఊరు అన్ని ఊరు స్టైల్ బాగుంటుంది, తిన్న కూడా తొందర డైజెస్ట్ అయిపోతుంది. ఇంకా వాడే మసాలాలు కూడా క్వాలిటీ వేస్తాము, అన్ని ఫస్ట్ క్వాలిటీ వాడతాము. అదొకసారి టేస్ట్ చేస్తే మళ్ళీ వస్తారు, అంత బాగుంటుంది. ఓకే ఓకే. గ్యారెంటీడ్? గ్యారెంటీ గ్యారెంటీడ్. ఒక్కసారి టేస్ట్ చేస్తే కంపల్సరీ ఇక్కడికి అలవాటు అయిపోతారు. అంత బాగుంటుంది. రావాలంటే అడ్రస్ ఎట్లా? అడ్రస్ వచ్చేసేటప్పటికి ఎస్పీఆర్ హిల్స్ నవీన్ నగర్ యూసఫ్ గూడ నుంచి ఫార్ అవే ఒక 2 కిలోమీటర్స్ ఉంటుంది. కార్మిక్ నగర్ అన్ని అడిగితే ఎవరైనా చెప్తారు. కార్మిక్ నగర్ నుంచి ఎస్పీఆర్ హిల్స్ అంటే డైరెక్షన్ వచ్చేస్తుంది. స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి? స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి, స్విగ్గీ జొమాటోలు ఉన్నాయి. తర్వాత 100% హలాల్. క్యాటరింగ్ ఇట్లాంటివి చేస్తారా? క్యాటరింగ్ చేస్తున్నాం, కానీ ప్రెసెంట్ వచ్చేసేటప్పటికి ఇంకా మేము స్టార్టప్లో ఉన్నాం కాబట్టి ఒక 1 మంత్ ఆఫ్టర్ నుంచి నేను అది మెన్షన్ చేస్తాను మీ ఛానల్లోనే. ఒకసారి మీ నెంబర్ అయితే చెప్పండి అన్న, ఎవరికైనా క్యాటరింగ్ కావాలి అనుకుంటే మీరు కాంటాక్ట్ అవుతారు? 9700200028. తర్వాత ఇంకో నెంబర్ వచ్చేసేటప్పటికి 9121998929. చిన్న విషయం నేను చెప్పడం ఇదయ్యాను, లేట్ అయ్యాను. ఇది నాకు ట్రైన్ చేసిన ఆయన వచ్చేసేటప్పటికి కృష్ణప్ప గారు. చాలా మంచి మనిషి, చాలా జెన్యున్ హార్టెడ్ పర్సన్. మనం ఇన్ జనరల్గా బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఈ ఫ్లేవర్ అంతా నాకు నేర్పించి నియర్లీ ఒక 60-70 times ఆయనే నాకు దగ్గరుండి నేర్పించారు. 1 రూపాయి కూడా మన దగ్గర తీసుకోకుండా జెన్యున్గా మనకు నేర్పించున్నాడు. నేను ఎప్పటికీ కూడా ఆయనకు రుణపడి ఉంటాను. సూపర్ అన్న, ఇట్లా మంచి ఫుడ్ అందరికి అందియండి. నడుగురు పోయి పొద్దుపోదుగా వచ్చినాము, ఆ వాసనలో అవన్నీ చూస్తుంటే గట్టి ఆకలవుతుంది. తొందరగా ఇది ఎట్లుందో చెప్దాం. వచ్చేసి పొద్దు పొద్దుగాలు వచ్చినాము, ఇంత పొద్దుగాలు ఎవడంటే టిఫిన్ చేసేది కొట్టి మనం డైరెక్ట్ బిర్యానీ తింటున్నాం. అది కూడా మన హైదరాబాద్లో ఇంత పొద్దుగాల బిర్యానీ దొరుకుతుంది, అది కూడా డిఫరెంట్ స్టైల్లో. మనం రెగ్యులర్ తినే హైదరాబాద్ బిర్యానీ కాకుండా దమ్మేసే కొత్త రకంగా వేసిన బిర్యానీ. చికెన్ బిర్యానీ తీసుకున్నాం, దీని రేటు 120 రూపాయలు. క్వాంటిటీ ఒకరు సరిపోతుంది. దీనికి చట్నీలు రైతాలు గీతాలు ఏం నడు, ఒక పెరి చట్నీ ఇస్తారు అంతే. ఎందుకంటే వేరే ఏదంతో తిన్నా కూడా దీని టేస్ట్ అంతే ఉండదు. ఇదే జబర్దస్త్ టేస్ట్, ఇంకా దీనికి యాడ్ చేయాల్సిన అవసరం ఏమీ లేదు. నాటు స్టైల్ బిర్యానీలా ఫస్ట్ బైట్ మీతో పాటు నేను. దీనికి నిజంగానే ఏ చట్నీలు అవసరం లేదు, అంత ముద్దు ఉంది. నెక్స్ట్ మటను కుష్క కూడా వస్తున్నాయి, ఒకటి తర్వాత ఒకటి ఇచ్చి పడేద్దాం. హైదరాబాద్లో ఈ చలికాలంలో చల్ల గుర్తుడప్పుడు ఇట్లా గరం గరం బిర్యానీ తింటే అది కూడా పొద్దు పొద్దుగాల ఎట్లుంటుంది, గిరాకుంటుంది. ఎందుకంటే ఇది నువ్వు పొద్దుగాల 4 గంటల నుంచి నైట్ 11 వరకు ఎప్పుడు వచ్చినా కూడా గింతే గరం దొరుకుతుంది. గరం విషయంలో మాత్రం తగ్గేదే లే. దీనికి వాడే మసాలా బేస్ ఏదైతే ఉందో అది ముందే ప్రిపేర్ చేసి పెడతారు పెద్ద క్వాంటిటీ. ఇప్పుడు ఇందాక మీరు పెద్ద గిన్నె చూసినారు, ఆ పెద్ద గిన్నె ప్రిపేర్ చేసి పెడతారు. ఒక 1/2 గంట లోపల అయిపోతుంది రైస్ మొత్తం మసాలా వేసి. ఇంకా ఎక్స్ట్రా మసాలాలు ఏమి వేయాల్సిన అవసరం లేదు, ఇంత ఉప్పు పసుపు యాడ్ చేసి అయిపోతుందంట. ప్రతి మెతుకు మసాలా పట్టింది. ఇంకా ఈ సన్నబియ్యంతో తింటుంటే ఇంకా కథనం కనిపిస్తుంది. ఈ సన్నబియ్యంలోనే ఇంకేదో వెరైటీ ఉన్నట్టున్నది. నెక్స్ట్ కుష్క వస్తుంది, అది తిందాం. చలో ఇందాక చికెన్ బిర్యానీ తిన్నాం కదా, ఇప్పుడు కుష్క తీసుకున్నాము. కుష్క విత్ మళ్ళా ఇది మన ఫ్రై ఉన్నాయి కదా చికెన్ పీసులు, దానితో కబాబ్తో తీసుకున్నాము. కుష్క ఉట్టి రైస్ తీసుకుంటేనేమో 450 grams వస్తుంది, 70 రూపాయలు. ఇక ఈ కబాబ్తో కావాలి అనుకుంటే కనుక 120 రూపాయలు. ఉట్టి కబాబ్ కావాలనుకుంటే 70 రూపాయలు, 125 grams వస్తుంది. రైస్ బేస్ అయితే అదే,
గరం గరం ఉంది, ఘోరంగా ఆగుతుంది. ఫ్రై చేసినా కూడా మంచిగా ఉడికింది. ఇంకా ఇంట్లో దీనికి కూడా పెద్ద ఫుడ్ కలర్లు టేస్టింగ్ సాల్ట్లు వాడరు. ఒట్టి ఉప్పు కారం అయితే బేసిక్ ధనియాల పొడి ఉంటుందో గదే గరం మసాలా. ఈ కబాబ్తో కాంబినేషన్ మంచిగా ఉంది. బయట తమిళనాడు కర్ణాటక అక్కడ చూసి అమ్మ పొద్దు పొద్దుగాల బిర్యానీ వాళ్ళు పెడుతున్నాయి, అమ్మ మన దగ్గర ఉంటే బాగుండు, ఎప్పుడన్నా అడవి తినాలి అని అనుకుని అట్లా అనుకుంటుంటేనే ఎప్పటికైనా అడవి తినాలని. ఇప్పుడు మన హైదరాబాద్నే మన యూసఫ్ కూడా అక్కడికి వచ్చింది, ఆ అమ్మాయి అనిపించింది. ఈ షూట్ వచ్చినప్పుడే అరే చేయాలరా మీ తొందరగా అన్నట్టు అనిపించింది. ఎందుకంటే హైదరాబాద్లో పొద్దు పొద్దుగాల బిర్యానీ దొరకడు ఇండ్లే, నేను ఫస్ట్ టైమే విన్నా. పేసల సైజు కూడా ఖతర్నాక్ ఉంది, ఉడుకుడు కూడా మంచిగా ఉడికింది. నెక్స్ట్ మటన్ బిర్యానీ తిందాం, అప్పటి నుంచి దానికోసమే వెయిటింగ్. అందుకని లాస్ట్ అది తిందామని చెప్పేసి ఆపిన, తొందరగా మటన్ బిర్యానీ తిందాం. ఫస్ట్ ఫోన్ చేసినప్పుడు అడిగిన బిర్యానీ ఇదే, మటన్ అనగానే గుప్పమన్నది పొద్దు పొద్దుగాల మటన్ బిర్యానీ. వాసన మాత్రం కూర వాసన జబర్దస్త్ వస్తుంది మటన్ది. ఈ రైస్ కొంచెం ఇంకా ఫ్లేవర్ఫుల్గా అనిపిస్తుంది, ఇంకా కలర్ కూడా గట్టిగా అనిపిస్తుంది చికెన్తో కుష్కతో కంపేర్ చేసుకుంటే. ఒక 4 పీసులు ఇచ్చారు, పీసులు కూడా గట్టిగా ఉన్నాయి, ఇంత ఉన్నాయి. ఎట్లు ఇంత మెత్త ఉడికింది. ఇండ్లకి వెళ్ళి మూలబోక గుంజుతో వచ్చేసింది ఇట్లా, ఆ రేంజ్లు ఉడికింది. లాస్ట్లో గుంజుదాం. ఇంకా ఇప్పటికీ సగం హైదరాబాద్ ఇంకా నిద్ర లేచే ఉండదు, మేము మాత్రం మటన్ బిర్యానీ తింటున్నాం, అది మన హైదరాబాద్. ఈ మసాలా స్మెల్ అయితే ఖతర్నాక్ ఉంది. చికెన్ పుష్కతో పోల్చుకుంటే ఇది డిఫరెంట్ టేస్ట్ ఉంది. వాడే మసాలా అదే అయినా కూడా ఈ మటన్ ఫ్లేవర్ ఉంది కదా, అది మొత్తం రైస్లోకి పట్టింది. ఎందుకంటే దమ్కేసారు అదే వాటర్లో మటన్ కూడా వేసారు కాబట్టి మండికి ఎట్లయితే ఉడితే చూసారు ప్రతి మెతుకు పట్టినట్టు. ఇది అట్లుంది, ప్రతి ఒక్క మెతుకుకి మటన్ ఫ్లేవర్ అనిపిస్తుంది. ఇంకా ఇది పొట్టెల మాంసం అంట. నేనేమంటున్నంటే ఇప్పుడు అన్నిటికీ సేమ్ మసాలా వాడతారు, సేమ్ రైస్ వాడతారు కదా, టేస్ట్ కూడా అదే ఉంటుందని అనుకున్నాను ఇనిషియల్గా అనుకున్నా. ఇది తిన్న తర్వాత అనిపించింది ఈ మటన్ ఉన్నది ఏదైతుంది అది మొత్తం రైస్కి పట్టింది, మొత్తం దాని టేస్ట్ మొత్తాన్ని మార్చేసింది. నువ్వు ఆ చికెన్ కుష్క సేమ్ అనిపించిన కూడా ఇది మాత్రం లేదు. అట్లా అంతా మటన్ మహిమ. రెండు మూలబొక్కలు పడ్డాయినా అదృష్టం ఉంటుంది కదా, అట్లే పడతాయి. ఇంకేందంటే ఇక్కడ కూర్చుంది ఇన్నిక లేదు, ఓన్లీ టేక్అవేనే ఉంది. కాకపోతే ఇక్కడ జాగ మస్తు ఉన్నది పక్క పూర్తి. ఇట్లా ఒక బండి మీద నేను ఎట్లా స్టాండ్ వేసుకుని కూర్చొని తింటున్నాను, అట్లా మీరు కూడా స్టాండ్ వేసుకొని తినొచ్చు. ప్లేట్ అంటే ఇట్లా ఊగే ప్లేట్ ఏం కాదు, ప్లేట్ స్టిఫ్ ఉన్నది, మంచిగా కూర్చొని దోసగాలతో ముచ్చట్లు కొట్టుకుంటా తినేయచ్చు. చలికాలంలో హైదరాబాద్ రోడ్ల మీద దోసగాలతో పొద్దు పొద్దుగాల మటను చికెన్ నాన్ వెజ్ తింటే ఎట్లుంటే, అది కూడా బిర్యానీ అంత పొద్దుగా తింటే ఎట్లుంటుంది అబ్బా. మీకు కూడా ఫీలింగ్ వస్తుంది కదా తినాలని, ఫీలింగ్ వస్తుంది సరిపోదు ఇక్కడికొచ్చి తింటే తెలుస్తుంది అది ఎట్లుంటుంది అనేది. ఇంత పొద్దుగాల 3 తిన్నా ఇప్పటికి, నేను చికెన్ బిర్యానీ తిన్నా కుస్కా తిన్నా ఇది తిన్నా అయినా కూడా లైట్గా ఉంది. జ్యూసి జ్యూసి ఉన్నాయి పీసులు మాత్రం. ఈ పీస్లకు ఈ మసాలా పట్టింది, ఈ రైస్కి ఈ మటన్ ఫ్లేవర్ పట్టింది. ములబొక్క గుంజుదాం అయ్యా, సమయం వచ్చింది గుంజాల్సిన సమయం. అబ్బా దురదృష్టం అంటున్నారా, పడిపోయింది. మీరే అనుకున్నట్టున్నారు కదా నువ్వు ఒక్కనెట్లా తింటావని. ఏం పర్లేదు ఇంకోటి ఉంది మనకు,
ఇట్లా కొట్టుకుందాం అంటే ఇది పేపర్, ఇది ఏమంటారు పేపర్ ప్లేట్ లెక్క అయిపోయింది. పేపర్ ప్లేట్లు కావచ్చా, మన చెరుకు ఉంటుంది కదా, చెరుకు దాని కొంచెం చేసినాయంట, పెరుగుతో తిందాం. పెరుగు కూడా ఎక్కువ ఉన్నది, కొంచెం ఉల్లిగడ్డలు కోసేసారు అందులో. దీంట్లో కూడా పెరుగులా, ఆ ఉల్లిగడ్డలు వేసినందుకు ఉల్లిగడ్డలు మొత్తం దాన్ని పట్టింది. స్వీట్గా మామూలుగా మన దావతల పెళ్ళిళ్ళలో ఎట్లుంటుంది అట్లుంది. వేడుందంటే ఎస్పిఆర్ హిల్స్ నవీన్ నగరు యూసఫ్ గూడా నుంచి ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. అన్న నమస్తే. నమస్తే. నమస్తే బాబా. మీ పేరు? ఎల్లప్. ఎప్పుడు ఎప్పుడు ఇంతకుముందు తిన్నారా అన్న ఇది? తిన్నా. ఎట్లున్నది? నెంబర్ వన్ తిన్నా. రెండు సార్లు తిన్నా. ఎట్లా అనిపించింది? ఫస్ట్ క్లాస్ ఉండదు. మన అమెరికా తిండి ఎట్లా, ఆ తిండి టైప్ వేరా ఇండియా ఫిర్కాయ. అచ్చా ఎట్లా అనిపించింది? మన రెగ్యులర్ హైదరాబాద్ బిర్యానీ లెక్క ఉన్నదా, కొత్త ఉన్నదా? కొత్త చేయించింది, మంచి టేస్ట్ ఉంది. టేస్ట్ ఉన్నది. కొత్త వచ్చిన వాళ్ళకి చెప్తారా, ఎందుకంటే మీ ఏరియాలో మీ వాళ్ళు పెట్టారు కదా, ఎట్లా అనిపించింది? రమ్మంటారా బయట వాళ్ళని? రమ్మను మా చుట్టాలే అందరు వచ్చేది మాసంతే. థ్యాంక్ యూ చిచ్చా. చలో ఇప్పుడు నేను తిని నేను చెప్పిన, నేను ఒక్కని చెప్తే సరిపోదు, కూడా వేరే వాళ్ళు కూడా తింటారు, వాళ్ళని కూడా అడుగుదాం. అన్న మీ పేరు? విజయ్. మీ పేరన్నా? సాయి. ఎట్లుందన్న టేస్ట్ బాగుంది అన్న. ఎట్లుంది మన రెగ్యులర్ హైదరాబాద్ బిర్యానీ లేకుందా? డిఫరెంట్, చాలా డిఫరెంట్ ఉంది. లైక్ స్పైసెస్ కూడా డిఫరెంట్ ఏరియా నుంచి తెస్తున్నారంట, సో చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నాకు. ఫ్లేవర్ బాగుంది, మన రెగ్యులర్ బిర్యానీలో లేదు, చాలా డిఫరెంట్. మన తినమంటే మసాలా ఇట్లా గట్టి అయిపోతుంది, తిన్నాం మనం తిన్న తర్వాత దేవుడు వచ్చినా కూడా అదే వస్తుంటది. ఇది అట్లా లేదు, చాలా లైట్ ఉంది నాకు, అంటే తిన్నట్టు కూడా అనిపించలేదు. అదే కదా రైస్ కూడా కదా, నాకు రైస్ బాగుంది నిజంగా. లైక్ అంటే మామూలుగా మనం మసాలా ఎక్కువ ఉంటుంది అలా ఉంటుంది, బట్ ఇది ఏదో దమ్ బిర్యానీ ఇలాగా కొంచెం చాలా డిఫరెంట్ టేస్ట్ వస్తుంది నాకు. ఎట్లుందన్న మీరు ఏం చేసుకోరు? మటన్ బిర్యానీ. ఎట్లుందన్న టేస్ట్? బాగుంది, చాలా బాగుంది. ఎట్లా అనిపిస్తుంది అన్న వచ్చినందుకు, సాటిస్ఫై అయ్యారా? సాటిస్ఫై అయ్యాను, కొంచెం కొత్తగా ఉంది అంతే. కొత్తగా ఉంది. మార్నింగ్ బిర్యానీ. థ్యాంక్స్ అన్న, చెప్తారో ఎప్పుడు చెప్పింది తినడం అన్న, సారీ. అమ్మ ఇంకొంచెంసేపు మాట్లాడితే కొడతారు వాళ్ళు. అన్న ఇంత పొద్దుగాల బిర్యానీ తిన ఎట్లా అనిపిస్తుంది అన్న? బిర్యానీ చాలా ఫెంటాస్టిక్గా ఉంది, సో ఇట్లానే మాకు తెలిసిన వాళ్ళు చెప్పారు. ఇది మాకంటే మా పిల్లలకి చాలా ఇష్టం. జస్ట్ 5 ఇయర్స్ ఓల్డ్ మై కిడ్. మీ రోజు ఇదే తీసుకురా అని అడుగుతున్నాడు మమ్మల్ని. థ్యాంక్ యూ అన్న. థ్యాంక్ యూ. ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు మీకు చూపిస్తూనే ఉంటాం, మీ నోట్ల ఊరిని లూర్పిస్తూనే ఉంటాం. మీరు ఏం చేయాలంటే, చిచ్చా నువ్వు వీడియో చూసి సప్పుడు ఆకపోతున్నావు, జర సబ్స్క్రైబ్ కొట్టివు. కింద సబ్స్క్రైబ్ బటన్ చూడు, ఎర్ర ఉందా? ఎర్ర ఉంటే డేంజరే. గుదు దాని గుర్తు గుదు ఎర్ర పోయి కరెక్ట్ కావాలి. అది ఇప్పుడు గంట కొట్టు, కొట్టినావా? నువ్వు ఈరోజు కొత్త వచ్చినావు కాక ఛానల్కి, నువ్వు కూడా కొట్టాలిగా, మళ్ళీ సబ్స్క్రైబ్ కొట్టు కొట్టు. కొట్టినావా? థ్యాంక్ యూ. ఇప్పుడు గంట కొట్టు. చలో ఇట్లాంటి అద్భుతమైన వీడియోలు మీకు చూపిస్తూనే ఉంటాం, మీ నోట్ల ఊరిలో ఊరిపిస్తూనే ఉంటాం. మీరు చేయాల్సిందా లేం లేదు, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటని గట్టి గుద్దూరి ఉంటాం మనం. ఎందులో తిండి పోతుంది. అందరికీ నా వందనాలు. బాయ్.